నచ్చింది తల్లి. నేను అన్న స్కూల్కి వెళ్ళిపోయా కదా. అవునా? అవును వెళ్ళిపోయా కదా. నీకేం కొన్నాను? నీకు స్నాక్స్ కింద ఏమేం కొన్నాను చెప్పు. లాలీపాప్, టాయింగ్స్, టాయింగ్స్ టాకెట్, గుడ్ టాకెట్, కాయిన్స్, ఎగ్ కదా. కాయిన్స్ కూడా కొన్నావు కదా. కాయిన్ చాక్లెట్స్ కూడా కొన్నాను కదా. లాలీపాప్ కూడా కొన్నాను కదా. అలాగే ఒక బుడ్డోడంట స్కూల్కి వెళ్ళాడంట, వాళ్ళ మమ్మీని కొనమన్నాడంట పాపం. కొనమంట వాళ్ళ మమ్మీ దగ్గర ఏమో డబ్బులు లేవంట. మమ్మీలు అందరూ ఏమనుకుంటారు? పాపం కొనాలి పిల్లలకి, అన్నీ పెట్టుకోవాలనుకుంటారా అనుకుంటారు కదా. పాపం వాళ్ళ మమ్మీ ఏమో, అయ్యో పాపం నా బిడ్డ చాక్లెట్స్ అడిగాడు, నా దగ్గర ఏమి కొనే డబ్బులు లేవు అని బాధపడిపోతుందంట. బాధపడతారు కదా. అవునా? అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ నీ ఫ్రెండ్స్ అలాగే బాధపడ్డారనుకో, ఇస్తావు కదా నువ్వు చక్కగా, ఇస్తావా చాక్లెట్స్? ఇస్తావా? అప్పుడు పాపము బాధపడ్డావా? మన స్నాక్స్ ఇవ్వలేదన్నా నేను. మరి అస్తమా అని చాక్లెట్ తింటే కఫం పట్టేస్తుంది, ఏమన్నా ఇవ్వలేదమ్మా. సరేనా, ఇస్తాను. హే, రేపు నుంచి రోజు కొంటానమ్మా. ఫ్రూట్స్ ఇవ్వవే. ఫ్రూట్స్ తినాలి బుడ్డీసు, అప్పుడు చక్కగా హెల్త్. ఇప్పుడు మా బంగారు తల్లి ఉందా, చక్కగా ఫ్రూట్స్ అన్నీ తింటుంది. మీరు కూడా అలా తినాలి బాబు. బుడ్డులు, బంగారు తల్లులు, బంగారు బాబులు, చక్కగా ఈరోజు సండే కదా, చక్కగా చదువుకోండి, స్కూల్కి వెళ్ళండి బాగా. రేపు పొద్దుట మండే కాబట్టి స్కూల్కి వెళ్ళిపోండి. మళ్ళీ మానేస్తాను గట్టని ఎవ్వరు అనకండి, చక్కగా వెళ్ళిపోయి బాగా చదువుకోండి. వెళ్ళిపోతా కదా. మా బంగారు తల్లి రోజు స్కూల్కి వెళ్ళిపోద్ది, చక్కగా నేను వెళ్ళిపోతుందని లంచ్ కూడా తీసుకెళ్ళిపోతుంది, లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళిపోతుంది, చక్కగా వెళ్ళిపోతుంది బంగారం. మీరు కూడా అలా మమ్మీని నేర్పించకుండా చక్కగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని అది ఏం చెప్పింది? ఏదో చెప్పింది. నాకేం చేసలే, నువ్వు చెప్పు. బా తిను, చెప్తున్నాను. స్కూల్లో టీచరు బంగారు పాప గట్టని చెప్పుకున్నారంట మా బుజ్జి తల్లిని. మీరు కూడా మిమ్మల్ని కూడా అలాగే చెప్పుకుంటారు, చక్కగా తినేయండి, అలా చేయకుండా రోజు తినేసి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని మళ్ళీ కామ్గా ఇంటికి వచ్చేయాలి, అక్కడికి వెళ్ళకూడదు. బాయ్.